చాతుర్మాస్య కాలంలో గృహస్థులకు కూడా నియమాలు ఉన్నాయా సహజంగా చాతుర్మాస్యలు యతీశ్వరులు చేస్తూ ఉంటారు యతీశ్వరులు చాతుర్మాసలు చేస్తున్నారు అంటే మరి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి సదుపాయం కూడా గృహస్థులే కలగజేయాలి మన సనాతన ధర్మంలో మేము చాలా బాగా ఫాస్ట్ లైఫ్లో ఉన్నాం మేము చాలా బిజీ ఇలాంటి ఒక భావనలో మనం మన ధర్మాలను కోల్పోతున్నాం అందరూ కూడా యాక్చువల్లీ వాళ్ళు ఈ చాతుర్మాస కాలంలో ఆషాఢ మాసంలో పూర్ణిమ దగ్గర నుంచి ఒక చోట స్థిరంగా ఉండిపోతారు ప్రస్తుతం ఈ సంవత్సరం కంచివారు అలాగే శివగంగా శృంగేరిపీఠం వారు వీళ్ళందరూ కూడా కాశీ కంచిలో కాశీలో ఉంటున్నారు వాళ్ళు ఆ దీక్షలు చేస్తున్న సమయంలో చాలా పవర్ఫుల్గా అనుష్ఠానంలో ముందుకు వెళ్తూ ఉంటారు చాలా గొప్పదైనటువంటి కాన్సన్ట్రేషను ఇప్పుడు ఈ టైంలో కుదురుతుంది వాళ్ళకి అంటే నిత్యం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా విశేషాలు ఉంటాయన్నమాట ఆహార నియమాలతో సహా కలిపి చేస్తూ ఉంటారు వాళ్ళకి కావలసిన సదుపాయాలు చేయడంలో గృహస్థులు కనుక వాళ్ళు వెళ్ళి సేవ చేస్తే వాళ్ళు చేసేటువంటి ఆ తపశ్శక్తిలో మనకు కూడా ఎంతో కొంత పుణ్యం పురుషార్థం వచ్చే అవకాశం ఉంది మన వేదం వేదంతో కూడుకుని వచ్చినటువంటి ఈ యొక్క వైదిక మార్గం ధర్మశాస్త్రాల్లో యతీశ్వరుల్ని పోషించాల్సిన అవసరం వాళ్ళని రక్షించాల్సిన అవసరం గృహత్తులుగా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలని మనం చూడాలి అందుకోసం యతీశ్వరులు సంచారంలో కనుక వస్తే తప్పనిసరిగా వీళ్ళు దర్శనం చేసుకోవాలి అలాగే యతీశ్వరులకి ఉన్న స్థానానికి మనం వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకుంటూ రావాలి మనకు కూడా ఇవాళ ఎవరైనా సన్యాసులు ఎవరైనా వస్తే ఒక బ్రాండ్ ఐటెం ఉన్న వాళ్ళు కనబడితేనే వెళ్ళి నమస్కారం చేసుకోవడం మిగతా వాళ్ళు కనబడితే నమస్కారం చేసుకోవడం అనేటువంటి ఒక దురలవాటు అందరికీ వచ్చేసింది వాళ్ళ సమాజంలో వాళ్ళు కూడా ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళు వస్తేనే వెళ్తున్నారు లాతె వెళ్ళట్లా తప్పండి అది అటువంటి నేచర్ ఉండకూడదు అలాగే ఈ చాతుర్మాసలు అందరూ చేస్తారు ఎవరు అందరూ కూడా దండక మండలాలు వాళ్ళందరికీ కూడా దీక్ష ఉన్నాయి వాళ్ళని దర్శనం చేసుకుంటూ చాలు మహాపుణ్యం వాళ్ళు అక్కడ ఎంతో కొంత సేవ చేస్తే పుణ్యం వాళ్ళ అర్చనలో కావాల్సిన సామాగ్రి మనం తీసుకువెళ్ళిచ్చే మంచిది ఏదో వాటి కోసం చెప్పేసి చక్కనైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి మనం దృష్టిని కేంద్రీకరిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది అలాగే మరి ఈ నియమాలు ప్రధానం అనమాట వేదం యజ్ఞం చేసిన వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు మీరు చేయలేదని బాధపడక్కల యజ్ఞం చేసే వాళ్ళకి సదుపాయాలు నీ శక్తి అనుసారం చేసి వస్తే నీకు పుణ్యం వస్తున్నాయా అలాగే యతీశ్వరుల విషయాన్ని కూడా అట్లాగే చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఆ యతీశ్వరులకి యజ్ఞం చేసే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ చాతుర్మాసాల సమయంలో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసి వస్తే చాలా పుణ్యం పురుషార్థం లభిస్తూ ఉంటుంది అలాగే విష్ణు శయన కాలం అంటారు ఈ చాతుర్మాస కాలానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనాక ఏకాదశి స్టా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో నిత్యం మన ఇళ్లలో కనుక ఏదైనా వ్రతాలు నోములు ఇట్లాంటి వాటిని కూడా చేసుకోవడానికే కల్పాలు కూడా అట్లాగే సృష్టింపబడ్డాయి శ్రావణ మాసం నోములని వినాయక చవితి నవరాత్రాలని ఆశ్వతి మాసంలో దసరా నవరాత్రాలని ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగానే వచ్చినాయి అయితే గృహస్థులు కూడా ఇళ్లలో విశేషంగా రోజు అర్చనలు చేసుకోవడం మూలంగా పుణ్యం పురుషార్థం లభిస్తుంది యతీశ్వరుల్ని పూజులని యజ్ఞం చేసిన వాళ్ళని అంటే ఈ ఆహితాగులని వీళ్ళని దర్శనం చేసుకుంటే కూడా పుణ్యం అలాగే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పుణ్యం పురుషార్థం లభిస్తూ ఉంటాయి అది తెలుసుకునే ముందు వెళ్తారని చెప్పి పాశిస్తూ స్వస్తి